కడప జిల్లా కలసపాడు మండలంలోని కలసపాడు వైఎస్ఆర్ సర్కిల్ నందు నూతనంగా చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్ సర్కిల్ నందు మూడు రోడ్ల కూడల్లో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడంతో కలసపాడు వచ్చిన ప్రజలకు ఈ వేసవి టైంలో ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల చల్లటి తాగునీరు అందించడం వల్ల చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలు కలసపాడు ఎక్కువగా వస్తూ ఉండటం వల్ల దాహాన్ని తీర్చుకున్నట్టుకు వీలుగా ఉంటుందని ఎలక్ట్రికల్ ఏఈ బ్రహ్మానంద్ రెడ్డి తెలిపారు. ఈ చలివేంద్రాన్ని కలసపాడు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ నాగమురళి వారి చేతి ప్రారంభించారు. అదేవిధంగా వారు మాట్లాడుతూ మండల కేంద్రమైన కలసపాడు ప్రజలు ఎక్కువ రద్దీగా తిరిగే ప్రదేశం వైఎస్ఆర్ సర్కిల్ ఈ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఎక్కువ మంది ప్రజలు దాహం తీర్చుకోవడానికి వీలుగా ఉంటుందని వేసవి కాలం ప్రారంభం అవడం వల్ల కలసపాడు నుంచి దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు ఈ చలివేంద్రం ఎంతో ఆదర్శప్రాయంగా ఉపయోగంగా ఉంటుందని ఆయన తెలిపారు. ఈ చలివేంద్రానికి ఏర్పాటు చేసిన దాత వీరస్వామి రిటైర్డ్ టీచర్ కలసపాడు గ్రామ నివాసి కొద్ది సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. వేసవి కాలం ప్రారంభం అవడం వల్ల ప్రజలకు చల్లని నీటి దాహం తీర్చేందుకు ప్రతిరోజు 20 క్యాన్ మినరల్ వాటర్ తాగునీరు ఆయన తన వంతు సహాయ సహకారం చేయాలని ముందుకొచ్చి చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈరోజు కలసపాడు టౌన్ నందు నా ఊరు మన ఊరు కలసపాడు ఆధ్వర్యంలో గవర్నీయులు రిటైర్డ్ హెడ్ మాస్టరు వీరస్వామి సార్ గారి ఆధ్వర్యంలో వారు సహాయంతో కాలనీటి సౌకర్యం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది త్రాగడానికి నీరు లేక బస్టాండ్లలో ఉన్నటువంటి వ్యక్తులు కొనడానికి ఒక లీటరు మినిమం 10 నుంచి 20 రూపాయలు అమ్ముతున్న పరిస్థితుల్లో పేద ప్రజలు త్రాగేదానికోసం ఈ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనివల్ల ప్రజలు చాలా సవ్యంగా సక్రమంగా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గౌరవ ఎస్ఐ గారు మురళీ సార్ గారు కూడా వచ్చి ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగానే మన గౌరవ ఉపాధ్యాయ రిటైర్డ్ ఉపాధ్యాయ విశ్రాంత ఉపాధ్యాయులు వీరస్వామి గారు సార్ గారు మాట్లాడతారు. కలసపాడు బస్ స్టాండ్లో తాగునీటి వసతికి కలిపేయడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరము 8 సంవత్సరాల నుంచి ఈ తాగునీటి వసతి కల్పిస్తూ ఉన్నాను. దీనికోసం నేను ఎన్నో ఉచితంగా తాగునీటి కోసం ఎన్నో బోర్లు వేసుకునేది జరిగింది. రోజు 10 నుంచి 15 క్యాన్ల వరకు నీరు ఖర్చు అవుతుంది. ఈ విధంగా 4 నెలలు ఉంచడము, మళ్ళా ఫ్రిజర్ బాక్స్ని నీటికి చేర్చడము, మళ్ళా మార్చిలో తీసుకొని పోయి కట్టడము, ఈ విధంగా జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆ నీటి అవసరం ఆ నీటిని పొదుపుగా వాడుకొని ప్రతి చుట్ట నిలువైనదిగా భావించి నీటిని పొదుపుగా వాడుకోవాలని కోరుకుంటూ చదువుకోవడానికి ఇక్కడ ఉచిత తాగునీరు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ఉచిత తాగునీరు సౌకర్యాన్ని కోసం ఇది ప్రారంభించడానికి గౌరవనీయులు మన కలసపాడు ఎస్ఐ గారు నాగమురళి గారు ఇక్కడికి రావడం జరిగింది. వారితో రిఫ్లెక్ట్ తీసుకోండి.